హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు వైజాగ్ వాల్మీకి. సో మన సెకండ్ ఎపిసోడ్ కొంచెం ఎగ్జైటింగ్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ద టాపిక్ ఏంటంటే లైఫ్ ఎగ్జైట్మెంట్. లైఫ్ ఎగ్జైట్మెంట్ రెండు వేరే వేరే అయితే కాదు, లైఫ్ అంటేనే ఎగ్జైట్మెంట్, వైస్ వెర్సా. లైఫ్లో రేపు ఏమవుతుందో అనే ఎగ్జైట్మెంట్ ఉండాలి, అప్పుడే నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు అని అర్థం. అలా కాకుండా రేపు మళ్ళీ మీటింగ్ అటెండ్ అవ్వాలి, కాలేజ్కి వెళ్ళాలి, అదే పని చేయాలి, అలా ఉండకూడదు. మీటింగ్కి వెళ్ళు, ఏదైనా ఎగ్జైటింగ్గా చేయు. కాలేజ్కి వెళ్ళు, క్లాసెస్లో ఎగ్జైటింగ్గా ఏదైనా నేర్చుకో. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్జైట్మెంట్. బట్ కానీ కొన్ని ఉంటాయి అందరినీ ఎగ్జైట్ చేసే విషయాలు. వాటితో ఉంటే లైఫ్ ఒక రెయిన్బోలా, ఒక అడ్వెంచర్లా, ఒక సోలో ట్రావెలింగ్లా ఉంటుంది. చాలామందికి గిటార్ అనగానే కళ్ళు నక్షత్రాల్లో మెరిసిపోతాయి. గిటార్ నేర్చుకోవాలని ఉంటుంది కానీ నేర్చుకోరు, ఏదో టైంపాస్ అనుకుంటారు లేదా ఇంట్రెస్ట్గా తీసుకోరు. ఇంట్లో చెప్పడానికి కూడా భయపడతారు, ఫ్యూచర్ ఉండదు అనుకుంటారు. ఇంకా డ్యాన్స్ అనగానే కొందరు ఎగ్జైట్ అవుతారు, సింగింగ్ అంటే కొందరు, స్పేస్ గురించి మాట్లాడితే కొందరు, సైన్స్ గురించి డిస్కస్ చేస్తే కొందరు, ఫోటోగ్రఫీ అని, ట్రావెలింగ్ అని, మూవీస్ అని, క్రికెట్ అని, కుకింగ్ అని, టెక్నాలజీ అని, కోడింగ్ అని. దీని గురించి మనం డిస్కస్ చేయదులండి. ఇవన్నీ ఎగ్జైటింగ్గా ఉండే పనులు కానీ అందరం కలిసి ఆ ఎంసెట్టే రాస్తాం, ఆ ఇంజనీరింగే చేస్తాం. మన ఇష్టం ఏంటో కూడా మనకే తెలియకుండా డబ్బులు వస్తున్నాయని ఏదో జాబ్ చేస్తున్నాం. డెడ్ పోయిట్ సొసైటీ అని ఒక ఇంగ్లీష్ మూవీ చూసా, రీసెంట్గానే చూశాను. అందులో ఒక లైన్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. లైక్ ఆ లైన్ ఎలా ఉంటుంది, మెడిసిన్, లా, బిజినెస్, ఇంజనీరింగ్, దీస్ ఆర్ నోబుల్ పర్సూట్స్ అండ్ నెసరీ టు సస్టైన్ లైఫ్, బట్ పోయిట్రీ, బ్యూటీ, లవ్, రొమాన్స్, దీస్ ఆర్ వాట్ వి స్టే లైఫ్. లైక్ మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు, ఒకసారి మళ్ళీ వినండి, అర్థం చేసుకోండి. సో నిజమే, బ్రతకాలి అంటే డబ్బులు ఉండాలి, డబ్బుల కోసమే బ్రతకూడదు. నువ్వు పోయేలోపు నీ పక్కింటోడు కూడా నువ్వు ఎవరో తెలియకపోతే ఇంకా ఇన్నాళ్ళు బ్రతికి ఎందుకు, అంతే కదా. అవును నిజమే, ప్యాషన్ ఫాలో అవుతే రిస్క్ ఉంటుంది, ఫ్యూచర్ ప్లాన్ ఉండకపోవచ్చు, బట్ నువ్వు చేసే పని నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందో లేదో చూడు, సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది, లైఫ్లో స్మైల్ ఉంటుంది. బిజినెస్ పెడదామని మంచి ఆలోచన ఉంటుంది కానీ డబ్బులు పోతాయేమో అనే భయం. యూట్యూబ్లో చూసి మంచి రెసిపీ కుక్ చేద్దామనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చేయగలుగుతుంది లేదా టేస్ట్ బాగోదు, బాగా రాదేమో అనే భయంతో ఆపేస్తాం. స్పోర్ట్స్లోకి వెళ్దామన్న భయం, మూవీ ఫీల్డ్లోకి వెళ్దామన్న భయం, ఇంకేదైనా చేద్దామన్న భయం, రిలేటివ్స్ వాళ్ళు ఏమనుకుంటారో అని. కానీ ఒక్కటి, లైఫ్ వచ్చేది ఒక్కసారే, నువ్వు బ్రతికేది ఒక్కసారే. నీ పేరు, నీ ఫేస్, నీ స్టేటస్, నీ ఎడ్యుకేషన్ అన్నీ లైఫ్లోకి ఒక్కసారి మాత్రమే. సో లైఫ్ని కాంప్లెక్స్ చేసుకోకు. నీకు ఏది ఆనందాన్ని ఇస్తుందో, ఏం చేస్తే నీ ఫేస్పై స్మైల్ ఉంటుందో, నీ సోల్ సాటిస్ఫై అవుతుందో అదే చెయ్యు. డబ్బులు తక్కువ వచ్చినా పర్లేదు, బట్ రాత్రి పడుకున్నప్పుడు నీ ఫేస్ మీద ఒక స్మైల్ ఉండాలి. దట్ ఈస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు నీకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు వచ్చే ఆనందం నెలకోసారి జీతం వస్తే రాదు. సో ఒక్క లైఫ్ కదా, నీకు నచ్చింది చెయ్యి, మనసుకు నచ్చింది చెయ్యి. సో ఈ ఎపిసోడ్ నా గురించి చెప్పుకుంటూ కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇదంతా చెప్పాను కదా. సో ఒక చిన్న పాయింట్, రియలిస్టిక్ పాయింట్ ఒక చెప్పాలనుకుంటున్నాను. సో బీటెక్ బాగానే చేశాను, మంచి పర్సంటేజ్, మంచి కాలేజ్, ఫుల్ ఎంజాయ్ చేశాను, లైఫ్ని ఫుల్గా చూశాను, బీటెక్ లైఫ్ని ఐ మీన్. ఒక నెల ఖాళీ ఉన్నాను, ఒక 2 మంత్స్ ఖాళీ ఉన్నాను, 3 మంత్స్ ఖాళీ ఉన్నాను, తర్వాత ఏదో జాబ్ వచ్చింది, చేశాను, నచ్చలేదు, మానేశాను. బట్ ఈ అంత టైంలో, జరిగే టైంలో ఒక్క సాంగ్ రాసిన ఆ వీక్ అంతా హ్యాపీగా ఉండేవాడిని. ఒక్క లైన్ రాసిన చాలు, నైట్ అంతా హ్యాపీగా ఫేస్లో స్మైల్తోనే పడుకునేవాడిని. అప్పుడు అర్థమైంది వై ఐఎమ్ స్టేయింగ్ అలైవ్ ఫర్ అండ్ టు రైట్ అని చెప్పేసి. సో అప్పుడు డిసైడ్ అయ్యాను, డబ్బులు రాకపోయినా వాళ్ళు ఫేస్లో స్మైల్ మాత్రం పోకూడదని. రాస్తున్న ప్రతి అక్షరానికి నాకు నిజంగా చెప్తున్నా, స్మైల్ అనేది నా ఫేస్లో ప్రతి నిమిషం ఉంటుంది నేను రాస్తున్నప్పుడు. సో ఇంతకన్నా ఎక్కువ చెప్తే బాగోదేమో. సో మళ్ళీ మనం మంచి ఎపిసోడ్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్, వైజాగ్ వాల్మీకి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.